పాత్రికే మిత్రులకి మీడియా సోదరులకి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఒక నిర్మాత కష్టపడి ఒక సినిమా తీస్తే సినిమా రిలీజ్ అయిన రోజున ఒక యాప్ ఉంది, ఆ యాప్ పేరు ఐ బొమ్మ అంట. ఐ బొమ్మ ఎక్కడి నుంచి దాన్ని ఆపరేట్ చేస్తారో చేసేవాడికి కూడా తెలియదు, ఎందుకంటే వాడు ఉండేది భారతదేశంలో కాదు, ఎక్కడో ఇతర దేశాల్లో. ఆ దేశం నుంచి వాడు ఆపరేట్ చేస్తుంటాడు. ఐ బొమ్మ అనే ఒక యాప్, మీరు థియేటర్లో కూడా అంత క్వాలిటీ ఉండదేమో, అంత అద్భుతమైన క్వాలిటీతో పాటు ఎవడి పర్మిషన్ లేకుండా, ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా దాన్ని చక్కగా వాడు రిలీజ్ చేసి, మరి దాని మీద ఐ బొమ్మ అనేవాడు ఎంత సంపాదిస్తున్నాడో నాకైతే తెలియదు, ఆ భగవంతుడికి తెలియాలి. కానీ ఒక నిర్మాత కష్టపడి డబ్బులు ఎక్కడి నుంచో తీసుకొచ్చి, లేకపోయినా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, లేకపోయినా భార్య పుస్తకంతో సహా టాకెట్ పెట్టి ఒక సినిమా తీస్తే చాలా సింపుల్గా దాన్ని ఐ బొమ్మ అనేది యాప్లో. ఐ బొమ్మ అనేది ఒకటే కాదు, ఇట్లాంటి చాలా యాప్స్ వచ్చేస్తున్నాయి. గతంలో కూడా మనం ఇండస్ట్రీ నుంచి చాలాసార్లు సైబర్ క్రైమ్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వటం, ఆ తర్వాత దీన్ని అంటే చాలా ఈజీ అయిపోయింది, ఈజీ మనీ కోసం అలవాటు అయిపోయి ఎవరో కష్టపడింది మనం ఎందుకు సొమ్ము చేసుకోకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా బారి తెగిస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటున్నాం. కానీ ఎవరు కూడా ఒక స్టెప్ అంటూ, ఇండస్ట్రీలో మహామహులు గొప్ప గొప్పలు అందరూ ఉన్నారు, మనమంతా ఒక మాట మీద ఉండి ఎందుకు దీని మనీ అరికట్టకూడదు, ఎందుకంటే ఒక షార్ట్ చేయాలంటే ఎంత కష్టం అనేది మనందరికీ తెలుసు. అది పెద్ద సినిమాకి దాదాపు ఒక ఇంతమంది కమెడియన్స్, ఇంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఇంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఆ కెమెరామెన్కి టైం ఇవ్వాలి, ఆ షార్ట్ తీయాలంటే మినిమం లైటింగ్ చేయడం కానీ, అందరు పొజిషన్ తీసుకోవడం కానీ మినిమం 1 అవర్ పడుతుంది, అది ఎక్స్పీరియన్స్ కెమెరామెన్ అయితే. సో ఇటగా ఎంతో కష్టపడి తీస్తున్న సినిమాని ఈ విధంగా ఇటగా యాప్ల్లో రిలీజ్ చేస్తుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను. అండ్ అలాగే గతంలో చాలాసార్లు బాబా కళ్యాణ్ గారు కూడా గతంలో కూడా చాలాసార్లు మాట్లాడటం జరిగింది. అండ్ అలాగే దీన్ని అరికెట్టింది ఎక్కువ తమిళనాడులో, అలాగే కర్ణాటకలో. అండ్ అలాగే ఇక బాలీవుడ్ అంటే మీ అందరు తెలుసు, అది సినిమా హిట్ అయితే కొన్ని వేల కోట్లకు వెళ్తుంది, లేదంటే ఎంత ఖర్చు పెట్టినా అది అలా అయిపోతుంది. కానీ పొద్దున్న లెగిస్తే మన జీవితమే ఒక సినిమా, మన బతుకే ఒక సినిమా, అది తప్ప మనకి వేరే ఏది చేత కాదు. దానికోసం మనం పాకులాడుతుంటాం పొద్దున్న లెగిస్తే రాత్రి పడుకునేదాకా. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పా, ఇండస్ట్రీలో ఉన్న ప్రతివాడు పుట్టగానే అమ్మ అంటాడు, ఈ ఇండస్ట్రీలో ఉన్నవాడు పొద్దున్న లేవగానే సినిమా అంటాడు. సో ఆ సినిమాని నమ్ముకున్న మనం ఈ రోజున మనం ఎందుకు ముందుకెళ్ళకపోతున్నాం అనేది దీన్ని అరికట్టడానికి. అండ్ అలాగే దీన్ని చాలాసార్లు చెప్పడం జరిగింది, అండ్ అలాగే యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇంకా దీన్ని ఇంకా గట్టిగా తెలంగాణలో అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు, పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి దీన్ని అరికట్టడానికి కొంతమంది పెద్దోళ్ళు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మనం ఒక PDF లాంటిది ఒకటి తయారు చేసి, సార్ ఇవో ఇంత కష్టపడుతున్నాం, ఇదిగోండి ఇస్తారు ఈ ఫైల్ మీ ఇస్తాను, దీన్ని కాపాడితే ఇండస్ట్రీ బాగుంటుంది, కొన్ని లక్షల మంది ఇండస్ట్రీని నమ్ముకొని బతుకున్నారు అని చెప్పడానికి ముందు వ్యక్తుల్లో ఫస్ట్ నేనుంటాను. సో అలాగే అన్న పోసాని కృష్ణమూర్తి అవ్వచ్చు, అలాగే అన్న గౌతమ్ రెడ్డి అవ్వచ్చు, అలాగే బాబు కళ్యాణ్ అవ్వచ్చు, రామచంద్రన్ గారు, జోగి నాయుడు, అలాగే ఇంకా పెద్దలు, అలాగే మా ఆడిటర్ గారు, ఇలాగే ఇంకా ఎంతోమంది ఇండస్ట్రీకి మనం కాపాడుకుందాం అనుకునే వాళ్ళు చాలామంది ముందుకు వస్తారు. సో అట్లాంటి క్రమంలో ఒక చిన్న నిర్మాత సినిమా తీస్తే ఏమైపోతుంది నా సినిమా, ఎందుకంటే డబ్బులు ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి సినిమా తీయచ్చు, కానీ ఒక సినిమా రిలీజ్ చేయాలంటే దాని వెనకాల ఉన్న కష్టం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఇంత పెద్ద నిర్మాత అయినా రీసెంట్గా వారి భార్య ఒక సినిమా తీశారు, దానికి ఎంత కష్టపడ్డారో అది వాళ్ళకి తెలుసు. అలాగే నేను ఒక సినిమా తీసే అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి అనేది, దాన్ని రిలీజ్ చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. బట్ ఏంటంటే ఆ సినిమాకి నేను నిర్మాత కాకపోయినా ఆ సినిమా నా భుజాల మీద వేసుకొని నేను నా స్నేహితులకి హెల్ప్ చేయడం జరిగింది. సో ఏదేమైనా
ఇట్లాంటి చిన్న నిర్మాతలకి ఇది ఒక చిన్న ఆక్సిజన్ లాంటిదని నేనైతే ఫీల్ అవుతున్నాను. తప్పకుండా ఈ ఫైబర్ నెట్వర్క్లో రిలీజ్ అయిన రోజున గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమా చూడటం అనేది అసలు ఎంత గొప్ప అనేది, ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కడో రోడ్డు మీద సినిమా వేస్తున్నారు అనగానే అది పాత సినిమా వచ్చు, కానీ అది చూస్తున్నప్పుడు చాలా ఆనందం ఉండే, కానీ రిలీజ్ రోజునే మన ఇంట్లో కూర్చొని మన సినిమా చూస్తున్నాం. అండ్ అంతేకాకుండా ఈ 2 సంవత్సరాలు కోవిడ్ మన గుణపాఠం నేర్పించింది ఏంట్రా అంటే, థియేటర్లు ఓపెన్స్ లేవు, అందరూ భాష అర్థం కాకపోయినా కొరియా సినిమాలు, జపాన్ సినిమాలు, చైనా సినిమాలు కూడా చూశారు ఇంట్లో కూర్చొని. అది ప్రజల్లో ఎలా అయిపోయిందంటే, థియేటర్కి వెళ్ళి ఏం చూస్తుందో, వచ్చేస్తుంది కదా 1 మంత్లో చూసేద్దాం టీవీలో అని ఇలాగ అలవాటు అయిపోయారు. సో ఇట్లాగా చిన్న సినిమానే కాదు పెద్ద సినిమాని కూడా ఫైబర్ నెట్వర్క్లో ఏదైతే మన సినిమా చూపిస్తున్నాము అది నిర్మాతకి ఎంత హెల్ప్ అవుతుంది అనేది డెఫినెట్గా నాకైతే నమ్మకం ఉంది. సో చిన్న నిర్మాతలు డెఫినెట్గా దీన్ని ఆదరిస్తారండి. అలాగే నాట్ ఓన్లీ చిన్న నిర్మాతలు, చిన్న సినిమాలు పెద్ద నిర్మాతలు కూడా ముందుకు వస్తే డెఫినెట్గా మనందరికీ బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటుందని నా ఉద్దేశం. ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్.